ఏపీలో వైసీపీ ప్రభుత్వం రోజురోజుకు అపత్రిష్టను మూటగట్టుకుంటోంది. జగనన్న విద్యా కానుక పేరుతో విద్యార్థులకు అందిస్తున్న డిక్షనరీ కూడా వివాదాలకు కేంద్రంగా మారింది. అన్ని మతాలను సమానంగా చూడాల్సిన ఏపీ సర్కార్ డిక్షనరీలో హిందూ మతాన్ని తక్కువ చేసి చూపించింది. మిగతా మతాలకు పెద్దపీట వేసిందన్న విమర్శలు వస్తున్నాయి. జగనన్న విద్యా కానుక పేరుతో ప్రతి విద్యార్థికి వైసీపీ ప్రభుత్వం ఉచితంగా డిక్షనరీ అందిస్తోంది. చిన్నపాటి ఆక్స్ఫర్డ్ జగనన్న విద్యా కానుక పేరుతో ప్రతి విద్యార్థికి వైసీపీ ప్రభుత్వం ఉచితంగా డిక్షనరీ అందిస్తోంది. చిన్నపాటి ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీలో దేవుడికి సంబంధించిన వాటి అర్థాల్లో క్రిస్టియన్, ముస్లిం మతాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. గాడ్ అనే పదానికి దేవుడు అని అర్థం. అది అన్ని మతాలకు వర్తిస్తుంది. కానీ విద్యా కానుక పేరుతో ఇచ్చిన డిక్షనరీలో గాడ్ అంటే క్రిస్టియన్, యూదా, ఇస్లాం మతస్థులు పిలిచే పదమంటూ వివరించారు. ఈ విశ్వాన్ని సృష్టించడానికి ఇస్లాం, క్రైస్తవ మరియు యూద మతస్థులు నమ్మి ప్రార్థించే దైవం గాడ్ అని అర్థం చెప్పారు. ఇదొక్కటే కాదు, గాడ్ ఫాదర్, గాడ్ మదర్ పదాల విషయంలో సొంత పైత్యం చూపించారు. పిల్లలను పెంచి పెద్ద చేసి చదివించి వారిని క్రీస్తు మతంలో దీక్షితులను చేసే వ్యక్తే గాడ్ ఫాదర్ అంటూ డిక్షనరీలో ముద్రించింది. ప్రభుత్వం ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చేసిందని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.